Bukannya bener nih, Pak. Nah, ada deh. Sama sama. Kira apa bet dong? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 12 గంటల నిరాహార దీక్షని ఈవేళ మేము చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన మాట్లాడే పక్షం. కాబట్టి కరోనా ఉన్నప్పటికీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవలంబిస్తున్న మొండు వైఖరి నిరసనగా ఈవేళ మేము దీక్ష చేయాల్సిన అవసరం వచ్చింది. మా ప్రధానంగా మేము ఎందుకు దీక్ష చేస్తున్నామంటే 5 డిమాండ్లని తక్షణం అమలు చేయాల్సిందిగా ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతూ మేము దీక్ష చేస్తున్నాం. మా మొదటి డిమాండ్ ఏంటంటే, ఎవరైతే ప్రజలు 25 రోజుల నుంచి లాక్డౌన్లో ఉన్నారో, అంటే ఇళ్లకే పరిమితమయ్యారో, ఎవరైతే తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఉప్పులు పప్పులు బియ్యం అన్నీ కొనుక్కోవడానికి వాళ్ళకి ఆస్కారం ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రతి తెలుపు రేషన్ కార్డుదారుడికి 1,000 రూపాయలు సహాయం చేస్తే ఇంతవరకు ఈ ముఖ్యమంత్రి గారు 1 రూపాయి కూడా సహాయం చేయలేదు. అందుకే తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ఖజానా నుంచి మీరు తక్షణం 5,000 రూపాయలు చెప్పిన ప్రతి రేషన్ కార్డుకి ఇవాళ మీరు ఇవ్వాలని, కుటుంబాలు పేద కుటుంబాలను ఆదుకోవాలని మా మొదటి డిమాండ్. మా రెండో డిమాండ్ ఏంటంటే, చంద్రన్న బీమా పథకం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క పేద వర్గాలు ఉన్నారో, ఈ పేద వర్గాలు ప్రమాదంలో మరణిస్తే అది కరోనా వ్యాధి కూడా ప్రమాదం లెక్క వస్తుంది కాబట్టి అలాంటి వర్గాలు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే గొప్ప పథకమైనటువంటి చంద్రన్న బీమా పథకాన్ని చంద్రబాబు గారు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాన్ని తీసేశారు కాబట్టి మీరు తక్షణం ఆ యొక్క చంద్రన్న బీమా పథకాన్ని కావస్తే మీరు పేరు మార్చుకోండి, మీ నాన్నగారి పేరు పెట్టుకోండి, లేకపోతే మీ పేరు పెట్టుకోండి, పథకాన్ని మాత్రం మీరు తక్షణం పునరుద్ధరించాలా. పునరుద్ధరించి ఎవరైతే కరోనాలో మరణిస్తారో ఆ కుటుంబాలందరికీ, అలాగే సాధారణ మరణించే కుటుంబాలందరికీ కూడా పథకం తక్షణం అమలు చేయాలని మా రెండో డిమాండ్గా ఉంది. మా మూడో డిమాండ్ ఏంటంటే, ఎవరైతే ఇవాళ అన్న క్యాంటీన్లు ఉన్నాయి, అన్న క్యాంటీన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. అన్న క్యాంటీన్ ఉంటే ఈవేళ పేదలకి ఎవరైతే అతి దారుణ స్థితిలో ఉన్నారో అందరూ కూడా భోజనం చేయటం ఉండేది. అందుకని అన్న క్యాంటీన్లు అంటే మీరు పునరుద్ధరించాలని మా మూడో డిమాండ్. మా నాలుగో డిమాండ్ ఏంటంటే, రైతు వర్గాలు ఏవైతే ఉన్నాయో రైతు వర్గాలకి ఆక్వా రైతులు కానీ, ఒర్రు రైతులు కానీ, కొబ్బరి రైతులు కానీ, లేకుంటే అరటి రైతులు కానీ, లేదా వాణిజ్య పంట రైతులు కానీ, అన్ని రకాల రైతాంగం పండించే పంటని మీరు తక్షణం కొనుగోలు చేయాలా, మార్కెటింగ్ కల్పించాలా, రైతును ఆదుకోవాలని మా నాలుగో డిమాండ్. మా 5వ డిమాండ్ ఏంటంటే, ఈవేళ కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపి విజృంభిస్తున్న సందర్భంలో కరోనా వ్యాధిని అరికట్టడానికి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వర్గాలు, మరి ముఖ్యంగా 2-3 వర్గాలు ఉన్నాయి. అందులో ఒకటి డాక్టర్లు, అలాగే నర్సెస్, ఆసుపత్రి సిబ్బంది అందరూ ఒక వర్గం అయితే రెండో వర్గం మరి నడి ఎండలో 24 అవర్స్ కూడా ప్రజల దగ్గరగా ఉండి పోరాడుతున్న వారు పోలీసు వ్యవస్థ ఉంది. అటు డాక్టర్ వ్యవస్థకి, ఇటు పోలీసు వ్యవస్థకి, అలాగే పారిశుద్ధ్యం చేసే కార్మికుల వ్యవస్థకి, వీళ్ళందరికీ కూడా తక్షణం పీపీఈలు ఇవ్వాలి. ఈ పీపీఈలు ఇస్తే వాళ్ళందరూ కూడా ఇవి ధరించుకుని వాటిని పెట్టుకుని వాళ్ళు వైద్యం చేస్తారు. ఈవేళ డాక్టర్లకు వస్తుంది కరోనా వ్యాధి, పోలీసులకు వస్తుంది కరోనా వ్యాధి. ఎందుకు వస్తుందంటే, డాక్టర్లకి, పోలీసులకి, పారిశుద్ధ్యం వారికి, వీళ్ళందరికీ మీరు అవసరమైనటువంటి గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, పీపీఈలు కానీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది కాబట్టే ఈవేళ వాళ్ళకి ఇవాళ వ్యాధి వస్తుంది. అందుకే తక్షణం డాక్టర్లను ఆదుకోవాలా. నా విశాఖపట్నంలో ఒక దళిత డాక్టర్ గారు, దళిత వర్గానికి చెందిన డాక్టర్ గారు, ఒక మంచి డాక్టర్ గారు, ఆయన నా గ్లౌజ్ లేదని అడిగినందుకు ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక మున్సిపల్ కమిషనర్ గారు నా మున్సిపాలిటీలో బ్లీచింగ్ కొట్టడానికి డబ్బులు లేవని చెప్పినందుకు ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అందుకే కోరుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కరోనా వ్యాధి అయినప్పటికీ కూడా మరి ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన మాట్లాడుతున్న బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము కూడా ఇవాళ ముందుకు వచ్చి మాట్లాడ కారణం ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నమస్కారం పెడుతున్నాను. మీకు నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా తక్షణం 5,000 రూపాయలు మంజూరు చేసి పేద వర్గాలను ఆదుకోండి.
ఎందుకంటే ఇదే ప్లేస్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే, మా చంద్రబాబు గారు ఉండుంటే ఈవేళ మేము ఈ నెలకు సరిపడే గాసాన్ని ఈవేళ మేము ప్రజలకు ఇచ్చుండేవాళ్ళం. అందుకే మిమ్మల్ని కోరుతున్నాము, మిమ్మల్ని వేడుకుంటున్నాము, దీనంగా అడుగుతున్నాము, ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నాము. ఎందుకంటే మీరు ప్రభుత్వ పక్షంలో ఉన్నారు, ప్రజాస్వామ్యంలో మేము ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని ఉన్నాం కాబట్టి మీరు తక్షణం 5,000 రూపాయలు ఇచ్చి ఈ యొక్క పేదలను ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టి మరి వేళన ఈ దీక్ష ద్వారాగానే కోరుతున్నానని తెలియజేసుకుంటూ తక్షణం మా 5 డిమాండ్లు ఏవైతే పెట్టుకున్నామో ఈ 5 డిమాండ్లని కూడా ప్రభుత్వం తక్షణం ఆమోదించి అమలు చేయాలని కోరుకుంటూ మేము ఈ దీక్ష దీవెన కొనసాగిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను.